తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కాబోయే అధ్యక్షుడు నందమూరి బాలకృష్ణ అంటూ అమరావతి నుంచి వినిపిస్తున్న వార్తలు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావును త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వటం ఖాయం అంటూ ఇప్పటికే అమరావతి నుంచి అందుతున్న సమాచారం. అయితే ఆయన మంత్రి అయిన తరువాత పార్టీ అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణని ఎన్నుకోనున్నారు అంటూ కొన్ని లీకులు వినిపిస్తున్నాయి. మరి ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నారు. మరోపక్క ప్రస్తుత హోమ్ మినిస్టర్ని ఆ పదవి నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారంటూ నిమ్మకాయల చిన్నరాజప్ప గురించి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ఎక్కువ నందమూరి బాలకృష్ణ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మరోపక్క ఎన్టీఆర్ మరో కుమారుడైన హరికృష్ణను కూడా పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే హరికృష్ణ కన్నా ఎక్కువగా బాలకృష్ణ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. మరి ఒకప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు తన రాజకీయ అనుచరులుగా బాలకృష్ణ హరికృష్ణ ఇద్దరు ఉండేవారు. బాలకృష్ణ కన్నా ఎక్కువగా ఎన్టీఆర్ రాజకీయాలన్నీ హరికృష్ణే చూసుకునేవారు. ఆ క్రమంలో హరికృష్ణ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ తెలుగుదేశం పార్టీ అందుకు నిరాకరించింది. ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా ఉంచితే మంచిది అంటూ కొంతమంది అంటున్న బాలకృష్ణ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. కాదు అంటే ప్రస్తుత హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్పని పార్టీ అధ్యక్షుని చేసే అవకాశాలు ఉన్నాయంటూ అమరావతి నుంచి వినిపిస్తున్న వార్తలు. ఈ మొత్తం వ్యవహారానికి తొందరలోనే ఒక క్లారిటీ వస్తుంది అంటున్నారు.